ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గత 3 నెలలుగా ఈ మధ్య కోవిడ్ తగ్గింది, కొద్దిగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గత 3 నెలలుగా క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. ప్రాధాన్యత ప్రాజెక్టులు అయినటువంటి నెల్లూరు బ్యారేజ్ గాని, సంగం బ్యారేజ్ గాని, అవుకు టన్నెల్ గాని, విలుగొండ గాని, వంశధార నాగావళి అనుసంధానం గాని, వంశధార 2వ దశ మరియు పోలవరం పనులు పెండింగ్ బిల్లులు ప్రాధాన్యత క్రమంలో చెల్లించి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇవాళ వెళ్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోలవరం మొన్న కూడా చెప్పారు, పోలవరం నిరావాసితులు 2 ముక్కలు అని. ఏందో నాకు అర్థం కాల, దాని మీద ఏదో రకరకాల కామెంట్ చేస్తున్నారు. 2 దశల్లోనే పోలవరం నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది, ఇది శాస్త్రీయమైనది. ఇది అశాస్త్రీయంగా మాట్లాడేటటువంటి కొందరికి తెలియక ఏదో అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో మళ్ళొక్కసారి చెప్తున్నా, 2 దశల్లోనే నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ముందు పాక్షికంగా పోలవరాన్ని ఉపయోగించుకోవాలి, అది 41.15 మీటర్ల లెవెల్లో ఎండిడిఎల్ అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి 2 కాలువలకు నీరు ఇచ్చి ముందు దాన్ని పాక్షికంగా ఉపయోగించుకుంటూ తరువాత ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వరకు తీసుకొచ్చి అప్పుడు ఫుల్గా దాన్ని ఉపయోగించుకుంటాం. ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగినా అలాగే జరుగుతుంది. దాన్ని ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు 2 ముక్కలు 3 ముక్కలు అని మాట్లాడుతూ ఉన్నారు వ్యంగ్యంగా, ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసినవి 2 ఉన్నాయి ఈ 5 సంవత్సరాల్లో. పట్టిసీమ, పురుషోత్తం పట్నం డ్యాన్ చేస్తారు. పట్టిసీమ, పురుషోత్తం పట్నం. ఏంటి పట్టిసీమ, పురుషోత్తం పట్నం? పట్టిసీమలో ఏంటి? విజయవాడ బ్యారేజ్ దగ్గరికి నీళ్లు రావడానికి ఎంత మేరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలువలు తవ్వారు? మీరు తవ్వింది ఎంత జానా? దానికి కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఇచ్చే పెట్టి తవ్వి మేము పట్టిసీమ చేశాం, పట్టిసీమ చేశాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పురుషోత్తం పట్నమేమో ఇప్పుడు తాత్కాలికంగా పని చేయడం లేదు. ఈ రెండు కలిపి ఎంత ఖర్చు పెట్టారండి మీరు? 3,580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. ఈ ఖర్చు అంతా కూడా పోలవరం మీద పెట్టి ఉన్నట్టయితే ఫలితాలు మరో రకంగా ఉండేవి. దాన్ని నెగ్లెక్ట్ చేశారు, నీళ్ళు వచ్చేస్తున్నాయని. అసలు ప్రాజెక్ట్ నెగ్లెక్ట్ చేసి దీని మీద పడి డబ్బులు దండుకునే కార్యక్రమం. దీనివల్ల రైతులకి ఎక్కడ లేనంత ఇచ్చారు వాళ్ళు కావాల్సినది. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళారు, ఆ రైతు చేత కోర్టుకు వెళ్ళి ఇచ్చారు. వాళ్ళకి 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు ఇచ్చి ఓవర్గా ఇచ్చేసి వాళ్ళని సెటిల్ చేసి దాన్ని తవ్వారు, దానిలో డబ్బులు కాజేసే కార్యక్రమం. ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రాజెక్టుల మీద పెట్టిన డబ్బుల్లో సగం మింగేశారు. కాంట్రాక్టులు వీళ్ళు కలిసి మింగటం కోసమే, దోచుకోవడం కోసమే పనులు చేశారు తప్ప ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలకు నీళ్లు అందాలి, రైతులు బాగుపడాలనే జయమేలైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లేపుదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికో తీసుకెళ్లి లేపి మళ్ళా ముఖ్యమంత్రి జైలులో కూర్చోబెడదామని మీ వల్ల కాదు. టీవీ 5, ఏబిఎన్, రామోజీరావు మీరు కట్టగట్టుకొని ప్రయత్నం చేసిన మా చిత్తశుద్ధిని మీరు ఆపలేరు, ప్రజల్ని నమ్మించలేరు మాకు వ్యతిరేకంగా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా అదే ఎవరు అపరిచితులో, ఎవరు రివర్స్ నిర్ణయాలో నేను మనవి చేస్తున్నా. ఇందాక చెప్పాను, మీరు చూశారు లేదు, పోలవరంలో చంద్రబాబు నిర్ణయాల వలన ఇవాళ పోలవరం శాపంగా మారింది. రాసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా చర్చకు రమ్మనండి చంద్రబాబుని. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. ఇవాళకి 20,000 కోట్ల రూపాయలు నేను మనవి చేస్తున్నా, 20,000 కోట్ల రూపాయలు డ్రై చేయడానికి, నీళ్లను తోడటానికి కావాల్సి వస్తుంది 22,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు ఏంది ఇది? 400 కోట్లు పెట్టి అంతకు ముందు చేస్తే అది పనికి రాకుండా పోయింది. ఏంది ఇది? ఇంతకన్నా అజ్ఞానం, ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటుందా? నేను మనవి చేస్తున్నాను మీకు, ఇది పొలిటికల్ ఆరోపణ కాదు, వాస్తవం. పరిశీలించమంటున్నా, కనుక్కోమంటున్నా. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు చేశారు, దానివల్ల ఇవాళ ఇబ్బంది పడాల్సి వస్తుంది, దానివల్ల ఇవాళ మేధోమదనం జరగవలసి వస్తుంది. అది కూడా రాసింటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద.
చంద్రబాబు చేసిన పాపం వల్ల ఇవాళ మేధోబంధనం జరగవలసి వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత మళ్ళా డయాఫ్రమ్ వాల్ ఎలా నిర్మించాలని కింద మీద పడుతున్నారు. రాశావా? అది రాయదు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం వల్ల ఆర్థికంగా నష్టం. టైమ్ ఈజ్ ఆల్సో, టైం కూడా పోతుంది. రెండు సీజన్లు పోయింది ఇప్పటికి. ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటా ఉన్నారు. పత్రికలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి అనేక కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ప్రజలు నమ్మరు, వాస్తవాలనే ప్రజలు నమ్ముతారు. నెల్లూరు కోర్టులో దొంగలు పడిన సంగతి మరి పేపర్లో చూస్తున్నాం, దాన్ని పోలీసులు చూసుకుంటారు. నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డారని, ఏదో మంత్రి గారి ఫైల్స్ తీసుకువెళ్ళారని ఇవన్నీ ఆరోపణలు చేస్తుంటారు. రోజు మాట్లాడుతుంటే అదే సామి చెప్పినట్టు ఒక బ్రాహ్మడు మేకను తీసుకుని వెళుతూ ఉంటే కుక్క 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 అని ఆ మేకను కాజేసినట్టుగా ఇది నిజమని భ్రమింపచేసే విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఎల్లో వీడియో చెబుతూ ఉంటారు. నమ్మకండి, వాస్తవాలను పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే తప్ప పొలిటికల్గా చేసి ఏదో లబ్ధి పొందాలి. ఇదంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే దొంగలను పంపించి అవన్నీ కాజేసి ఏంది కేసులు, ఏమవుతాయి కేసులు నాకు అర్థం కాలేదు. అంత పని చేయాలా? ఏంటి భారతదేశంలో కేసులు? వాస్తవాలైతే నిరూపణ అయితే శిక్షలు పడతాయి, లేకపోతే పడవు. దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? దానికి దొంగతనం చేయాలా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వెళ్ళి దొంగలు పంపించి ఫైల్ ఎత్తుకుపోయారని వెధవ ఆరోపణలు చేస్తున్న పనికి మాలిన వాళ్ళు దయచేసి నమ్మకం. ఓకే, అంతకన్నా ఏమంటాడు చంద్రబాబు? చంద్రబాబు ఎంత బలహీనుడో, వాళ్ళ అబ్బాయి ఎంత బలహీనుడో నేను చెప్పాలా? నేను చెప్పాలా? చంద్రబాబు ఎంత బలహీనుడు? కుప్పంలో మున్సిపాలిటీలో గెలవలేడు, మండలాల్లో గెలవలేడు, అంత బలహీనుడు. మరి ఆయన పేరేంటి? లోకేష్ బాబు ఎంత బలహీనుడు? మంగళగిరిలో గెలవలేడు, అంత బలహీనుడు. ఈ మధ్యన ఏదో యాక్టివ్గా ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాడు, ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమే ఇటును ఏమంటున్నాడు? ఎన్టీ రామారావు దేవుడు, చంద్రబాబు రాముడు. నేను మూర్ఖుణ్ణి. రాముడు కొడుకు మూర్ఖుడు ఎట్ట అవుతాడు? లవ్ కుషన్ వాళ్ళు కానీ, లవ్డు కానీ, కుషుడు కానీ వాళ్ళు కానీ ఎవడు బలహీనుడు? రాముడు కొడుకు మూర్ఖుడు ఎలా అవుతాడు నాయన? చెప్పు అసలు ఏంటిది? ఎవడు బలహీనుడు, ఎవడు బలవంతుడు చెప్పండి. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేమనేటువంటి ఫ్రస్ట్రేషన్లో బాబు కొడుకులు అల్లాడిపోతున్నారు. ఇష్టమైన మాట్లాడతారు, దాని గురించి పెద్ద పట్టించుకోమండి అయ్యా. ఓకే.